మరల 20వ వచనాన్ని చదవండి. అప్పుడు చెప్పండి. జబదయి కుమారుల తల్లి. అప్పుడు జబదయ కుమారుల యొక్క తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయనను అడిగాను. అందుకు ఆమె నీ రాజ్యమందు నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అని. అందుకు యేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలము అనిరి. ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని కూర్చుండ నిచ్చుట నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడెను వారికే అది దొరుకునని చెప్పాను. పది మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడి గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి అన్యజనుల అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదరనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదరనియు మీకు తెలియను, మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరను వాడు మీ పరిచారకుడై ఉండవలను, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరను వాడు మీ దాసుడై ఉండవలను. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు గాని పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకు వచ్చినని చెప్పాను. అక్కడ యేసు ప్రభు వారు అనేకులకు ఆయన ఏం చేస్తున్నారు చెప్పండి. ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో ప్రతి వారు కోరికలను ఆయన తీరుస్తూ ప్రతి వారిని వ్యాధి నుంచి విడిపిస్తూ ఉండగా అక్కడ మరి ఏం చేస్తుంది చెప్పండి. జబదయ కుమారుల యొక్క తల్లి తన ఇద్దరు బిడ్డలను యేసు ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చి, అయ్యా నీవు రానయ్యున్న రారాజువని, నీవు రాజులకు రాజువని, నీ రాజ్యము శాశ్వతమైనదని నేను గుర్తించాను. నీ రాజ్యములో నా ఇద్దరు బిడ్డలు, ఎందుకంటే ఈ లోకంలో ఇంజనీర్లు అవసరం లేదు, డాక్టర్లు కానవసరం లేదు, నా బిడ్డలు నాకు సంపాదించి ఏమీ ఇవ్వవసరం లేదు, కానీ నీ రాజ్యములో నా బిడ్డలు మొదటి స్థానములో ఉండాలి. ఈ ఒక్క ఆజ్ఞ నేను అడుగుతున్నానయ్యా, అది నా బిడ్డలు నీకు నీ రాజ్యములో మీరు సింహాసనాసీనుడిగా నిలబడినప్పుడు కూర్చుని ఉన్నప్పుడు కుడివైపున ఒకడు ఎడమ వైపున ఒకరు ఉండాలయ్యా, ఆ కోరిక నాకు ఇవ్వండి, ఈ యొక్క మరి దీనురాలి ప్రార్థన వినండి అని ఆయనకు మొరపెట్టినప్పుడు యేసు ప్రభు వారు అన్నాడు, అమ్మా నీవు ఏమి అడుగుస్తున్నావో అది నీకు తెలియదమ్మా. అది ఎందుకంటే నీవు అడిగినది సాధ్యపడవచ్చు సాధ్యపడకపోవచ్చు, అది నా తండ్రి యొక్క అది స్వాధీనములో ఉన్నది. ఇదిగో నేను ఈ లోకములో అనేక మంది మరి పాపమును షేదుగా నేను చేయబడి ఉన్నాను, అనేకుల కొరకు నేను ఆ యొక్క షేదును ఆ పాత్రను నేను ఈరోజు భరించవలసి ఉన్నాను, కానీ ఆ పాత్రను నేను తాగేది ఒకవేళ మీరు తాగాలి అంటే ఆ బాధల కొంతకాలం మీరు పడగలరేమో కానీ శాశ్వతంగా అది మీరు పడలేరు. కనుక అది నీవు అడిగినది నా రాజ్యములో నీ బిడ్డలు కుడివైపున ఎడమ వైపున కూర్చోండనిచ్చుట అది నా వశములో లేదు, నా తండ్రి వశములో ఉన్నది. కనుక నేను ఈ లోకానికి వచ్చింది నా తండ్రి పంపించింది దేనికి చెప్పండి, అనేకులకు క్రయధనముగా నా ప్రాణాన్ని పెట్టి ఈ లోకములో నశించిపోయే వారి కొరకు నేను సిలువ వేయబడి వారిని కాపాడాలని నేను
వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక నీవు అడిగినది సాధ్యపడకపోవచ్చమ్మా, కనుక ఇదిగో నేను అనేకులకు పరిచర్య చేయటానికి వచ్చాను. నా రాజ్యంలో ఒక నియమం అనేది ఉన్నది. అది ఏమిటి అంటే, ఈ లోక రాజ్యాలలో గొప్పవారైన వారు అధికారం ఎలుతారు, అలాగే వారి మీద గొప్పవారిగా ఉంటారు. నా రాజ్యము అలాంటిది కాదు. పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడయ్యే ఉండగోరును వాడు అందరికీ పరిచర్య చేసేవాడిగా, తగ్గించుకునేవాడిగా, అందరి విషయాలలో సమాధానము కలిగిన వాడిగా, కావలసి వస్తే తన ప్రాణాన్ని కూడా పెట్టి తన సహోదరుణ్ణి కాపాడే వ్యక్తిగా ఉంటేనే వాడు ఆ రాజ్యములో ఉంటాడు. దేవునికి స్తోత్రము. అలా ఆజ్ఞను బట్టి ఈరోజు మీరు నన్ను అడిగినది అది నా వశములో లేదు, నా తండ్రి వశములో ఉన్నది. కనుక మీరు అడుగుతున్నారే కానీ వాటిని నేను ఇవ్వటానికి, ఎందుకంటే నేను ఈ లోకానికి పరిచర్య చేసి నన్ను నేను రిక్తునిగా మరి సమర్పణ చేసుకుని నా ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా సిద్ధపడి ఉన్నాను. ఆ పరిచర్యలో ఆ నమ్మకస్తం కలిగి ఎవరైతే దేవుని కొరకు సమర్పణ కలిగి ఆయన త్రోవల్లో నడుస్తారో వారికి అది సాధ్యపడుతుంది అని చెప్పినప్పుడు ఆ విషయాన్ని అందరూ కూడా అక్కడ శిష్యులు గుర్తిస్తూ ఉన్నారు. చూడండి, అలాగే ఏమంటున్నారు చెప్పండి, ఎబ్రిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి 7వ వచనములో, ఆయన శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన భయభక్తులు కలిగి ఉండినందున ఆయన అంగీకరింపబడి ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకుని ఉన్నాడు. శరీరధారి అయ్యున్న దినములలో ఆయన దేవుని యొక్క కుమారుడయ్యుండి కూడా ఈ లోకములో ఏమి నేర్చుకున్నాడు చెప్పండి, విధేయత, దేవుని యొక్క విధేయత నేర్చుకుని ఉన్నాడంట. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో ఆయన మాటకు భయపడ్డాడు. తండ్రి ఈరోజు ఏమి మాట్లాడితే అదే వారికి ప్రజలకు తెలియచేయాలి. ప్రతిరోజు కూడా ఆయన ప్రార్థన చేసేవాడు. ప్రతిరోజు తండ్రి ఏ మాట చెబితే ఆ మాటలే ప్రజలతో ఆయన తెలియపరిచేవాడు. తన సొంత అభిప్రాయాలతో ఏది కూడా ఆయన చెప్పలేదు. కనుక తండ్రి చిత్తాన్ని ఎరిగి ఆయన నడుచుకుని భయభక్తులు కలిగి నడుచుకునినందున ఆయన కుమారుడుగా ఆయన అంగీకరించబడి ఉన్నాడు. అలాగే ఆయనకే అంత భయం ఉంటే మనము ఈరోజు అబద్ధాలు, మోసాలు, జన్మ పాపము, కర్మ పాపాన్ని కలిగిన వారు మనము ఎంత భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని సన్నిధిలో ఎంత భయభక్తులు కలిగి నేర్చుకోవాలి. దేవుడు సన్నిధిలో ఈరోజు నీకు జరిగిన ఆశ్చర్యమైన కార్యాలు నీ ఎడల చేస్తున్నాడు అంటే నీవు ఎంత భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడవాలి. ఈ విషయాన్ని మనము నేర్చుకొని ఉండాలి. కనుకనే యేసు ప్రభు వారు ఏమంటున్నారు చెప్పండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము చూడండి 34వ వచనములో, అనుదినము గడప యొద్ద కనిపెట్టుకొని ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశమును వినువారు ధన్యులు. అనుదినము దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి చెప్పండి, ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఉండాలంట. ఆయన మాట కొరకు కనిపెట్టుకోవాలి. మరి ఈ వారం వచ్చామంటే మళ్ళీ ఆదివారమే బైబిల్ తెరిచేవారు ఉన్నారు, కనీసం ఆ బైబిల్ కూడా చదవని వారు ఉన్నారు. ఎందుకంటే ఈరోజు వాక్యం వింటారు, తర్వాత మళ్ళా వచ్చే ఆదివారం తప్ప మధ్యలో ఈ గ్రంథం జోలికి వెళ్ళని వారు అనేక మంది ఉన్నారు. కనుక అలాంటి వారు దేవుని మార్గాల్లో ఏం చేయాలి చెప్పండి, ఆయన త్రోవలలో సత్యాన్ని
గ్రహించాలి. అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని కనిపెట్టుకొని ద్వార బంధముల యొద్ద కాసుకొని ద్వార బంధముల యొద్ద కాసుకొని ఉపదేశం వినివారు నా ఉపదేశాన్ని వినేవారు ధన్యులు ధన్యులు. ఆయన శరీరధారి అయిన దినములలో యేసు ప్రభువారు దినదినము కూడా తండ్రి చిత్తాన్ని ఎరిగి ఆయన సన్నిధిలో కనిపెట్టి ఈ లోకములో సాతాను వారి నుండి సాతాను క్రియల చేత బాధించబడే వారిని ఏ రీతిగా విడుదల చేయాలా, ఎటువైపు వెళ్ళాలి, నా తండ్రి చిత్తం ఏ రీతిగా నెరవేరాలి అని దినమంతా కూడా ఆయన సువార్త చేసేవారు. రాత్రంతా కూడా ఆయన ప్రార్థన చేసేవారు. అలాగే దేవుని చిత్తాన్ని ఆయన నెరవేర్చారు. కనుకనే దేవుడు అంటున్నాడు, అనుదినము మనం ఏం చేయాలి చెప్పండి, దేవుని సన్నిధిలో ఆయన చిత్తాన్ని ఎరిగిన వారిగా కనిపెట్టుకునే వారిగా ఆయన ఉపదేశం నీకు ఏ విధముగా చేస్తున్నాడు, నా కుమారుడా నా కుమార్తె ఈరోజు నీ యొక్క ప్రవర్తన బాగోలేదు నీవు సరిచేసుకో, నా కుమారుడా నా కుమార్తె ఈరోజు నీ త్రోవలను నీవు సరళము చేసుకో అనే మాటను బట్టి నీవు నడిస్తే ఎంతో ధన్యుడు అని దేవుని లేఖనం చెబుతుంది. కనుక దేవుడే అంటున్నారు చెప్పండి, మత్తయి సువార్త చూడండి 3:16 ఆయన బాప్తిసము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను, నీళ్ళలో నుండి ఆయన ఒడ్డునకు వచ్చెను, ఇదిగో ఇదిగో ఆకాశం తెరవబడెను, ఆకాశము తెరవ దేవుని ఆత్మ, దేవుని ఆత్మ పావురము వలే దిగి, పావురము వలే దిగి తన మీదికి వచ్చుట చూచెను, తన మీదికి వచ్చుట చూచెను, మరియు మరియు ఇదిగో ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనే నా ప్రియ కుమారుడు ఈయందు నేను ఆనందించుచున్నాను, ఈయందు నేను ఆనందించుచున్నాను. ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను, ఒక శబ్దము ఆకాశములో నుండి వచ్చెను వచ్చెను. ఆయన బాప్తిసము పొందిన తక్షణమే ఆయన ఆత్మ, దేవుని ఆత్మ ఆయన మీదకి రాగాని ఆయన ఏం చేశారు చెప్పండి, అక్కడ ఉన్న వారందరూ కూడా చూస్తూనే ఉన్నారు. పరిశుద్ధాత్మ పావురు మమ్మలి ప్రభు మీద వాలినప్పుడు ఆకాశములో నుండి మేఘాలలో నుండి ఒక శబ్దం వచ్చిందంట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాటను మీరు వినండి నేర్చుకోండి, ఆయన నా బోధలన్నీ తెలియపరుస్తాడు, ఆయన మాటను బట్టి మీరు నడుచుకొనండి అని ఒక శబ్దము ఆకాశములో నుండి వచ్చిందంట. ఈరోజు దేవుడు నీకు అనేక మేళ్ళు చేస్తే ఏమి నేర్చుకుంటున్నావు? ఈరోజు నిన్ను స్వస్థపరిచిన దేవుడు నీ మార్గాలు శ్రమ మార్గాలు తీసివే చీకటిలో నుండి వెలుగులోనికి నీకు మార్గాన్ని చూపించిన దేవుడు. ఈరోజు చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చిన తర్వాత నీవు ఏమి నేర్చుకుంటున్నావు, ఎలా నడుస్తున్నావు అని దేవుడు ప్రతి వారిని కూడా అడుగుతాడు. కనుక అడిగినప్పుడు మనం అందరం ఏం చేయాలి చెప్పండి, సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలి. నిర్గమాకాండము 17 చూడండి 3 నిర్గమాకాండము ప్రజలు అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని నీళ్లు లేక దప్పికొని దప్పిక కొని మోషే మీద సనుగుచు మోషే మీద సనుగుతూ ఇదెందుకు ఇదెందుకు ఇది ఎందుకు మమ్మును మమ్మును మా పిల్లలను మా పిల్లలను మా పశువులను మా పశువులను దప్పి చేత చంపుటకు దప్పిక చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితిరని రీ ఇక్కడికి మీరు ఎందుకు తీసుకొని వచ్చితిరని రీ అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు యెహోవాకు మొరపెట్టుచు ఈ ప్రజలను నేనేమి చేయుదును ఈ ప్రజలను నేను ఏమి చేయుదును కొంతసేపటికి కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురేమోనని రాళ్లతో కొట్టి చంపుదురేమోనని అనెను అందుకు యెహోవా అందుకు యెహోవా నీవు ఇశ్రాయేలు పెద్దలలో నీవు ఇశ్రాయేలీల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము ప్రజలకు ముందుగా పొమ్ము నీవు నదిని కొట్టిన నీ కర్రను నీవు నదిని కొట్టిన ఈ కర్రను చేతపట్టుకుని పొమ్ము ఇదిగో ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను నేను నీకు నిలబడేదను నీవు ఆ బండను కొట్టగా నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని దానిలో నుండి నీళ్లు బయలుదేరినవి
సెలవి మోషేతో సెలవేగా మోషేతో చెప్పగా మోషే మోషే ఇశ్రాయేల పెద్దల కన్నుల ఎదుట ఇశ్రాయేలీల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను అట్లా చేశాడు అక్కడ ఏం చేశారు చెప్పండి మోషే దేవుని చేత ఏర్పాటు కలిగిన నాయకుడు ఇశ్రాయేలీలను 600,000 కాలుఫలము కంటే ఎక్కువ వారిని నడిపిస్తూ ఉండగా దేవుని మాటను బట్టి ఐగుప్తులో అనేక తెగుళ్ళు కలగజేసి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆయన నడిపిస్తూ ఉండగా వారికి అరణ్య మార్గములో అన్నీ కొరతలే కనబడుతున్నాయి. ఆహారం లేదు, నీరు లేదు, ఇవన్నీ కూడా ప్రజలందరూ ఏం చేస్తున్నారు చెప్పండి, అక్కడ మోషే మీద సణుగుతూ ఉన్నారు, గొనుగుతూ ఉన్నారు. ఈ అరణ్యంలోనికి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? ఆ ఐగుప్తు దేశంలో వారు కొట్టినా, మమ్మలను తిట్టినా, ఆహారం పెట్టకపోయినా అక్కడ మాత్రం మాకు ఎంతో హాయిగానే ఉన్నది. కానీ నీవు పాలు తేనెలు ప్రవశించే దేశంలోనికి మమ్మల్ని నడిపిస్తానని ఈ అరణ్య మార్గంలో నీళ్లు లేకుండా ఆహారం లేకుండా మమ్మలను చంపటానికి తీసుకొని వచ్చావా అని ఏం చేస్తున్నారు చెప్పండి? మోషే మీద గొనుగుతూ ఉన్నారు, తిట్టుతూ ఉన్నారు. ఆ ప్రజలందరూ కూడా ఆ మాటలు మాట్లాడుతూ ఉండగా మోషే దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడంట, అయ్యా నేను ఏమి చెయ్యాలి? మీరు చెప్పినట్లుగా ఆ ఐగుప్తు బానిసత్వాన్ని నుంచి వారిని విడుదల చేశా, అలాగే అనేక ఆశ్చర్యకార్యాలు చూశారు. ఐగుప్తు ప్రజలందరూ చనిపోయారు, వీళ్ళు మాత్రము క్షేమముగా బయటికి వచ్చారు. సముద్రము 2 పాయలుగా చేల్చబడింది, దానిలో నుండి బయటికి వచ్చారు. నీ కార్యములన్నీ చూశారు, కాను తగిన సమయంలో వారికి ఆహారం పెడతావు అని, నీళ్ళు ఇస్తావని వారు విశ్వాసం లేని వారిగా ఉన్నారు. ప్రతి విషయంలో నా మీద సణుగుతున్నారు, నన్ను బాధ పెడుతున్నారు, కనుక నన్ను ఏమి చేయమంటావని మోషే ఏం చేస్తున్నాడు చెప్పండి? దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేస్తున్నాడంట, మొరపెడుతూ ఉన్నాడంట. మొరపెట్టినప్పుడు దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి? ఇదిగో నేను నీకు ఇచ్చిన ఆ కర్రను తీసుకుని ఓరేబులోనికి వెళ్ళి ఆ బండ ఎదురుగా ఉన్న బండ దగ్గర నేను నిలబడి ఉంటా, వారికి కావలసినది ఇప్పుడు నీళ్లే కదా, నేను అక్కడ నీళ్ళు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నా, నీవు వెళ్ళు అని అన్నప్పుడు అక్కడికి మోషే ఏం చేశాడు చెప్పండి? దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాటను బట్టి ఆ పెద్దలందరినీ తీసుకుని వెళ్ళి అక్కడ దేవుని యొక్క పర్వతమైన ఓరేపు దగ్గరకు వెళ్ళి ఆ బండను కొట్టగా అక్కడ నీళ్లు ప్రవహించారేను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుని చేత నడిపించబడి దేవుని మాటను బట్టి నడిచే యాజకులు ఎలా ఉంటారు చెప్పండి? దినదినము కూడా దేవుని మాట మీద వారు నడుస్తూ ఉంటారు. యేసు ప్రభు వారు కూడా ఆయన సొంత మాటతో ఏది నడవలేదు, సొంత ఆలోచనలతో ఏది చేయలేదు. దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి అని చెప్పి రాత్రంతయు ప్రార్థన చేశారు. అలాగే దేవుని యొక్క వర్తమానాలు ప్రజలందరికీ తెలియచేశాడు. ఆయన అనేక శ్రమల నుంచి విడిపించాడు. అలాగే జబదయ కుమారుల తల్లి అంటుంది, అయ్యా నీ రాజ్యములో ఈరోజు నా బిడ్డలు నీకు పరిసర్యకు అప్పగించాను, వీళ్ళని పరలోక రాజ్యములో నీ సింహాసనం మీద కూర్చున్నప్పుడు కుడివైపున ఎడమ వైపున నా బిడ్డలను అర్హులుగా చేయయ్యా అని అడుగుతుంది. అది నా వశములో లేదమ్మా, నేను ఎందుకంటే అనేకులకు నా ప్రాణాన్ని ఇచ్చి అనేకులను కాపాడుట కొరకు, వారికి పరిచర్య చేయుట కొరకు, అలాగే ఈ లోకములో నిందించబడటానికి, నేను సిలువ వేయబడటానికి, అనేక శ్రమలు అనుభవించడానికి లోకానికి వచ్చి ఉన్నాను. కనుక నాలాగా వారు కూడా సమర్పణ కలిగి ఎవడు పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉండాలని అనుకుంటారో ఆ సమర్పణ కలిగిన వారు పరలోక రాజ్యములో నీవు అన్నట్టుగా మొదటి స్థానంలో ఉంటారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అది ఎవరి వశములో ఉంది చెప్పండి? దేవుని వశములో ఉన్నది. అనుదినము దేవుని యొక్క సన్నిధిలో ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని ఆయన ఉపదేశాన్ని వినివారు ధన్యులు. వినివారికి మాత్రమే. యెహోవా, చూడండి కీర్తన గ్రంథం మనం చదివి ఉన్నాం, చూడండి 128 యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచు వారందరూ కూడా ధన్యులు. ఆయన త్రోవలలో నడిచే వారందరూ కూడా ధన్యులు. ఆయన ఉపదేశాన్ని ఆయన మాటలను బట్టి నడుచుకునే వారందరూ కూడా
ధన్యులు. నేను జ్ఞానిని కదా, నాకంతా తెలుసు కదా, నేను బైబిల్ చదువుతున్నాను, వాక్యం చెప్పగలుగుతున్నాను, అనేకులకు పరిచర్య చేస్తున్నాను అని అనుకుంటే అక్కడే ఉన్నారు చెప్పండి, జ్ఞానిని కదా అని నీవు అన్నాడు అనుకునవద్దు. యెహోవాయందు భయభక్తులు కలిగి నీలో ఉన్న చెడుతనమును నీవు విడిచిపెట్టుము. అప్పుడు నీకేం కలుగుతుంది చెప్పండి, ఆరోగ్యమును నీ దేహానికి, ఆరోగ్యమును ఆరోగ్యము నీ ఎముకలకు కలుగును, సత్తువ కలుగుతుంది. కనుక దేవుని సన్నిధిలో మనలను మనము తగ్గించుకోవటమే. అందుకే దేవుని మందిరములోనికి ఇద్దరు వెళ్ళారు ప్రార్థనకి. చెప్పండి అక్కడ ఏమంటున్నారు చెప్పండి. అక్కడ పరిసయ్యుడు నిలబడి, దేవా దేవా, నేను చోరులను, నేను చోరుడును, అన్యాయస్తులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలనైనను, ఇతర మనుషుల వలనైనను, సుంకరి వలనైనను, ఈ సుంకరి వలె అయినను ఉండనందుకు, ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచున్నాను. వారమునకు రెండు మార్లు, వారమునకు రెండు మార్లు ఉపవాసము చేయుచు, ఉపవాసము చేయు, సంపాదన అంతటిలో, నా సంపాదన అంతటిలో చెల్లించుచున్నానని చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచున్నాను, ప్రార్థించుకొని సుండెను. అయితే సుంకరి, అయితే సుంకరి దూరముగా నిలుచుండి, దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుడకైనను, ఆకాశం వైపు కన్నులెత్తుడకైనను ధైర్యము చాలక, ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, రొమ్ము కొట్టుకొనుచు, దేవా దేవా పాపినైన నన్ను కరుణించుమని, పాపినైన నన్ను కరుణించమని పలికెను, పలికెను అతని కంటే ఇతడు, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెనని, తన ఇంటికి వెళ్ళెనని నీతో చెప్పుచున్నాను, నీతో చెప్పుచున్నాను. ఎంతమంది వెళ్ళారు చెప్పండి దేవాలయంలోనికి? ఇద్దరు మనుషులు, ఇద్దరు మనుషులు వెళ్ళారు. కానీ ఒకడు అంటున్నాడు, నాకు అన్ని అర్హతలు ఉన్నాయి, ఉపవాసం చేస్తాను, కానుకలు సమర్పిస్తాను, సాక్ష్యం చెబుతాను, పరిచర్య కూడా చేస్తాను. అదిగో చూడు అక్కడున్న సుంకరి వలె నేను లేను. అతను ఎంతో పాపి కనుక అతను ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా చూడండి అతను అన్ని పాపాలే, అన్ని అబద్ధాలే, అన్ని మోసాలే చేస్తున్నాడు. కనుక అతని వలె నేను ఉండనందుకు నేను ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తనంతట తానే తీర్పు తీర్చుకుంటున్నాడు, నేనే భక్తిపరుణ్ణి, నేనే భక్తి కలదానని అనుకుంటుంటూ ఉంటారు కొంతమంది. అందుకే యేసు ప్రభు వారు అన్నాడు, నీవు ఎన్ని చేసినా సరే అక్కడ హృదయం లేని ప్రార్థన దేవుడు అంగీకరించాడు. కనుక ఆ సుంకరేం చేస్తున్నాడు చెప్పండి, అయా నేను ఆకాశమునకు కన్నులెత్తి చూసుటకు కూడా ధైర్యము చాలక, ధైర్యము చాలదు, నేను పాపినయ్యా, నీ మందిరములోనికి రావాలి అంటే నాకు అర్హత లేదు అని చెప్పి తన రొమ్ము కొట్టుకుని దేవుని సన్నిధిలో అక్కడ ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు అతని ప్రార్థన అంగీకరించాడు, ఇతని ప్రార్థన తృణీకరించాడు. దేవుడు అంటున్నాడు, ఇతని కంటే అతను నీతిమంతుడుగా, నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. అనేకులు ప్రార్థన చేస్తున్నారే కానీ వారి ప్రార్థన వారికి దీవెనగా మారటలేదు. ఏదో టయానికి వెళుతున్నావు, ఏదో టయానికి వాళ్ళు వాక్యం చెబుతున్నారు, ఆ తర్వాత నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాకుండా నేను లేని కాలమందు మీ రక్షణ భయముతో వణుకుతో కొనసాగింపని కొనసాగించండి. దేవుడు అన్ని విషయాల్లో కూడా దేవుని రక్షణ, దేవుని వాక్యాన్ని ఈ కడవరి దినాలలో దేవుడు మీకిచ్చిన ఈ స్వాతంత్రాన్ని మీరు పాడు చేసుకుంటే, ఆయన చేసిన మేళ్లకు కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, తీర్పులో మనము నిలబడాల్సిందే. ఆ తీర్పు భయంకరమైనది. కనుక దేవుడు అన్ని విషయాలలో మనము, ఎందుకంటే ఆ సుంకరి వలె మన పాపములను మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి దావీదు వలె నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలలో దేనిని నీవు మరువకము మరిచిపోవద్దు. ఆయన నీ దోషములను క్షమించువాడు, క్షమించువాడు నీ సంకటములన్నిటిని కూడా కుదుర్చువాడు. కనుక ఆయన కరుణ కటాక్షములు కిరీటముగా నీకు ఉంచుచున్నాడు, ధరిషింప చేసి ఉన్నాడు. నా ప్రాణమా ఇక నీవు ఎన్నడూ ఆయన మేళ్లను నీవు
మరచిపోవద్దు, మరచిపోతే శ్రమల పాలవుతావు. కనుక దేవుడు ఆయన త్రోవలు, ఎందుకంటే ప్రతి వారు కూడా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఏం చేస్తున్నాడు, వారి త్రోవలన్నీ కూడా సరళము చేస్తాడంట. ఏ అడ్డు నీకుండదు, ఏ ఎప్పుడు ఏ అపాయము నీ వద్దకు రాదు. ఎందుకంటే దుష్టుడు మిమ్ములను ఎన్నడు దుష్టుడు మీ దగ్గరకు రానే రాదు, ఏ అపాయము నీ వద్దకు రానే రాదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. మహాపరిశుద్ధుడ, దయగలిగిన తండ్రి, ప్రతి బిడ్డను దర్శించి మరి వారి జీవితంలో నూతన కార్యములు జరిగించి నూతన మార్గాలు, నూతనమైన జీవితాన్ని ప్రతి వారికి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమే. దేవునికి వందనాలు. అమ్మగారికి, అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించు. దేవునికి వందనాలు. అయ్యగారికి, అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు. సంఘస్థులందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మాకు ఈయనకి కిడ్నీలు పాడువైపోయినాయని 4 నెలల క్రితం జూన్ ఫస్ట్ నుంచి తెలిసింది. మేము డయాలసిస్ కని జూన్ నెలంతా 10-15 రోజులు హాస్పిటల్లో ఉన్నాము. వచ్చాము, వచ్చినాక మాకు నున్నలో తెలిసిన ఆయన భిక్షాలు అని అన్న ఆయన మా ఇంటికి వచ్చి, మాకు తెలిసిన ఆయన మా ఇంటికి వచ్చి, ఇక్కడ ప్రార్థన జరుగుతాయమ్మా, మంచి స్వస్థత జరుగుచి, మీరు ఒకసారి రండమ్మా అని అన్నారు. అయినా కానీ మాకు ప్రేరేపణ కలగలేదు. మేము 2 వారాలు అయినాక, ఫస్ట్ వారం అయినాక వద్దాంలే అనుకునేపాటికి ఈయనకి చేతికి మిషన్ వేయాలి అని హాస్పిటల్లో చేరండి అని అన్నారు. హాస్పిటల్లో జాయిన్ అయ్యి మళ్ళీ 10 రోజులకు వచ్చేసాము. వచ్చినాక ఆ వారం కూడా కుదరలేదు. అట్టాగే 2 వారాలు అయిపోయినాయి. 2 వారాలు అయిపోయాక 3వ వారం కంపల్సరిగా వెళ్ళాలి, నువ్వు రావాలి అని ఈయన తీసుకుని నా బిడ్డలతో సహా నేను వచ్చాను ఈ గృహానికి, ఈ సన్నిధానానికి. సన్నిధానానికి వచ్చిన ఫస్ట్సారి అయితే ఫస్ట్ వారము, నెక్స్ట్ గురువారము పౌర్ణమి మొదటి రోజు 24 గంటల ప్రార్థన, మీరు తప్పకుండా రమ్మని అమ్మగారు చెప్పారు. సరేనని అమ్మగారు చెప్పినట్లే వచ్చాము. అప్పటికి ఈయన బాగా నీరసంగానూ నడవలేని ఇదిలో, కూర్చోలేని ఇదిలో ఉన్నాడు. ప్రభువా, అందరూ నిన్ను స్తుతిస్తున్నారు, ఈయన నిలబెట్టు చాలు, నీరసం అనేది తీసివేయ్యా అని రాత్రంతా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయాము. అలాగే 3 వారాలు వచ్చాము. 3 వారాలు వచ్చిన ఆయన సరిగ్గా అన్నం తింటలేదు. అమ్మా మీ వారు ఏం తింటున్నారు ఏంటి అని అంటే, అమ్మా ఇలాగ పెరుగన్నం తప్ప ఇంకేం తింటలేదమ్మా అని అంటే, అమ్మా భోజనం తీసుకుని నాకు తీసుకురా, నేను ప్రార్థన చేస్తాను అని అన్నారు. అప్పటి నుంచి ఇక్కడ భోజనం జరిగిన ప్రతిసారి ఈయన భోజనం అన్నిటి కొంచెం అలాగే పెడుతున్నాను, అలాగే పెట్టినా కానీ ఇంటికాడ కూడా అలాగే, ఇక్కడ ఎలా పెడుతున్నాను అక్కడ కూడా, ఇంటికాడ కూడా కొంచెం అలాగే పెడుతున్నాను, పెరుగు కొంచమే పెడుతున్నాను, మిగతా ఇవన్నీ బాగానే పెట్టినా కానీ ఆయనకి నీరసం అనేది లేదు. చాలా నీరసం నుంచి తను చాలా స్వస్థత కలుగజేశాడు దేవుడు 3వ వారం నుంచి. అలాగే నిలబడ్డాడు మనిషి. వారం వస్తున్నాము, ఈయనకి డయాలసిస్లు అయినాయి, చాలా వరకు అయినాయి. ఆ డయాలసిస్ లేకుండా దేవుని యందు ఆ బిడ్డ నిలబడి, నా బిడ్డలు, నా కుటుంబం, ఈ కుటుంబ ఈ సన్నిధానంలో సాక్ష్యంగా, ఒక గొప్ప సాక్షిగా నిలబడాలని మా గృహం గురించి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. అమ్మా నీకే వందనాలు చెల్లించుకుంటూ, అమ్మగారికి, అయ్యగారికి వందనాలు చెల్లించుకుంటూ, గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను గాక.